వస్తుంది కాపులకి రిజర్వేషన్ ఇస్తానన్నా లేకపోతే బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తాను ఇట్లా ఉంటుంది అంతేగాని అక్కడ బోయ ఇక్కడ కాపు కాసేపు కాసేపు మళ్ళీ కమ్మ కాసేపు రెడ్డి ఈ ఇన్ని ఒకేసారి ఇన్ని కులాల ప్రస్తావన మళ్ళీ నేను కులాలకు సంబంధం లేదు నాకు అసలు నాయకుడు అనేవాళ్ళు కులాలు ప్రస్తావించకూడదు ఫస్ట్ బేసిక్గా అన్ని కులాలకు సమన్యాయం చేస్తాం ఇట్ ఈస్ ప్రాక్టికల్ ప్రూవ్డ్ ఉండాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎందుకు విశ్వసనీయత తగ్గిందంటే పవర్లోకి రాగానే తమ వాళ్ళనే భుజాన్ని పెట్టుకుంటారు మిగతా వాళ్ళని తొక్కేస్తారు అనేటువంటి లేదు అనుకుంటే అన్ని వర్గాలు మొన్న ఓటేద్దును కదా ఇవాళకి కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీలో తెలుగుదేశం ఎందుకు ఇన్వాల్వ్ కాలేకపోతుంది రీజన్ అదే కదా ఇప్పుడు ఈయన ఏం ఈయన ఇచ్చేటువంటి దాంట్లో ఇప్పుడు ఎంపీపీలో జెడ్పీటీసీలో ఇట్లాంటి వాటిట్లో సరే అవి అంటే కొన్ని లోకల్ లెవెల్లో వదిలేద్దు కిందసారి ఇచ్చినటువంటి వాటిట్లో సీట్లకు సంబంధించి గోదావరి తూర్పు గోదావరి నుంచి ఈ ప్రాంతాల్లో ఇచ్చింది ఎవరికి ఇచ్చారు ఏ సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చారు సీట్లు కాపు సామాజిక వర్గానికి కదా ఎంపీ సీట్లు కానీ ఇవి ఎక్కువ ఇచ్చింది ఏం చెప్తారు అక్కడ మరి బేసిక్గా అయితే కనుక కాబట్టి ఇక్కడ అసలు అది మాట్లాడే అవతల నుంచి చర్చ రాదు ప్రాక్టికల్గా పవన్ కళ్యాణ్ ఎదగాలని కోరుకుంటారు అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఇంకోటి మల్లాంటోళం కోరుకోవాలి పవన్ కళ్యాణ్ జనసేన తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఈ తృతీయ ప్రత్యామ్నాయం అని ఎందుకు అంటున్నానంటే తెలుగుదేశం పాలన చూశారు వైసీపీ పాలన చూశారు ఇంకొక పాలన అనేది లేదు అంటే వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళు అంటేనే ప్రమాదం ప్రజాస్వామ్యానికి ప్రమాదం ప్రత్యామ్నాయం లేని రాజకీయం ప్రమాదం భారతదేశంలోనైనా తృతీయ ప్రత్యామ్నాయం ఉండాలి అయితే అది తృతీయ ప్రత్యామ్నాయంగా ఉండాలి కానీ ఎవరో ఒకళ్ళ సంఖలో దొరకూడదు అది ఏ కాంగ్రెస్తోనో ఏ బీజేపీ తో ప్రత్యామ్నాయం ఎందుకు అవుతుంది అది నువ్వు ఇదిగో వీళ్ళిద్దరు కాకపోతే మూడో వాళ్ళు ఉన్నారా అన్న సంకేతం రావాలి తెలుగుదేశమా కాంగ్రెస్ నుంచి వైసీపీ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళే వైసీపీలోకి వచ్చింది బట్ వైసీపీ ఈజ్ అనదర్ పార్టీ ఇప్పుడు జనసేన డైరెక్ట్గా అంతా కొత్త వాళ్ళు వస్తున్నారా లేదు కదా నాదల మనోహర్ ఎవరు మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నీది నీ పార్టీ పేరు వేరేనే కదా ప్రత్యామ్నాయ దాంట్లో వాళ్ళు రావచ్చు కానీ ఆ పార్టీ నువ్వు కలుపుకోకూడదు కలుపుకున్నప్పుడు ఏమవుద్ది అది ప్రత్యామ్నా ఏమవుతుంది ఇంతవరకు పదవులు రాని అధికారం రాని వాళ్ళతో కలుపు ప్రత్యామ్నాయ రాజకీయంగా అది ప్రత్యామ్నాయం అంటే ఎందుకంటే వాళ్ళిద్దరు పాలన చూసేశారు ఇప్పుడు వాళ్ళ పాలన ఏంటో చూస్తేనే వీళ్ళకి ఇచ్చారు వీళ్ళ పాలన బాగోకపోతే నీకు నువ్వు నువ్వెళ్ళి ఆ మొదటి పాలనతో అనుకో ప్రయోజనం ఏంటప్పుడు కాబట్టి ఇక్కడ ఆ క్లారిటీ ఇవ్వగలగాలి అది కనిపించాలి